ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు. నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన. అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 15 మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బిగేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ. ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోళ చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీసు సోదరులారా, మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది. జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు. ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామని మనవి చేస్తా ఉన్నా. మేము కూడా మస్తుగా చూసినాం. నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, ఇదే జిల్లాలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ముఖ్యమంత్రిగా పనిచేసిన, కానీ దౌర్జన్యాలు అనేది మీతో మేము చేయించలేదు. అనవసరంగా మీరు రాజకీయ చేసేవాళ్ళు చేస్తారు, మీకు అవసరం లేదు. ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే, ఇవాళ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు. దయచేసి ప్లీజ్ 10 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను, 15 నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు. ఇదేంద్రా అంటే ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రే చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు, 50 డిసెంబర్ 9 తారీఖు. ఎవడో ఒకడు అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి, మళ్ళా ఆగస్టు 15 చేస్తామంటారు. మన ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు. అసలు వీళ్ళు చేస్తారా? వీళ్ళని నమ్మతున్నా? వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా. లేకపోతే ఏమైతుంది? ఒక్క నిమిషం ప్లీజ్, స్లోగన్లు తర్వాత ప్లీజ్. అరే బాబు, స్లోగన్లు తర్వాత ప్లీజ్. ఈ మూలకురణలు బంద్ పెట్టనా ప్లీజ్? బంద్ చేయవా? ఏం జరుగుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఓట్లు ఆగమాగం వేయద్దు. ఎవడో ఏదో చెప్తాడు. ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం, మొన్న ఎలక్షన్లే దెబ్బతిన్నాం, కింది మీద అయిపోయినాం. ఎంత ధీమాగా ఉండ్రి రైతులు, ఎంత మంచిగా ఉండ్రి, ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లుకుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము, ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి.
అక్కడక్కడ చర్చిలోనే వడ్లు తడిచిపోతున్నాయి, కాంటాలు పెట్టలేరు, కొనుగోలు జరుగుతలేదు, దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పలపాలైండు, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి, 3 ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది, ఆ ఎకరం పండిన దానికి కూడా కొనే దిక్కు లేదు, డబ్బులు ఇతరు ఇరవై తెలుతలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు, బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు, దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు, మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము, ఏ రైతుకు ఎంత బాగుంటారో అంత బోనస్ చిట్టీలు కూడా రాసి ఇయ్యండి, ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇయ్యండి, మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇయ్యండి, కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ 6 సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దుంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం. ఒక ఆడబిడ్డ కనవల్లే లోడు మీద, బిందెలు కనవల్లే, నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే, ఇలా ఏం గతి చేస్తా ఉన్నారు? మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఆ లంబాడి తండ బాయి పేరుందో నాకు తెలియదు, ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండకు పోయి చెప్పింది. మరి ఇలా మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే శాతగాని ప్రభుత్వం ఉంది, అసమర్థులున్నారు, ఉన్న వసతులు కూడా వాడుకోవత్తలేదు, 9 ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యత్తలేదు, 6 ఏళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యత్తలేదు, రైతులను కాపాడే పరిస్థితి లేదు, రైతు బంధించే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళా మొదటికి తెస్తా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు? కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, తులం బంగారం ఇస్తాం, ఇచ్చిన రాజన్న ఒకింటికన్నా వచ్చిందా తులం బంగారం? మరి ఇట్లే కూర్చుందామా? నేను ఎక్కువ గంటల పంటలు ఉపన్యాసం చెప్పా, 10 నిమిషాల్లో ముగించుదాం. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని వాగ్దానాలు చేసి, ఇన్ని మాటలు చెప్పి, మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు, ఎట్లా వేస్తారు ఓట్లు? నాకు అర్థం కాదు. వేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది వేస్తే? మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా మాకే గుద్ది ఉండని ఆయనతో ఏం లేకుండా ఎగబెడతారు. ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వంచుతుంది, మీకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి. ఇలా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం, మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి, ఇటు దింపు అటు దింపు, ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి. మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎదుగాకుంటే అయితే ఆగమైతాం. సంగమేశ్వరం బసమేశ్వరం కావాలన్నా, కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు, వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి, అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని, అంతట అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనవి చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో? ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇవనికి ఎవడు బీటీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ
ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము, మొక్కిన మరం ఈయని వేలుపు మోరమున దాని ఎక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళవి కదరా సుమతన్న. బీజేపీ అక్కరకు రాని చుట్టం, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీశ్రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు, అవన్నీ 100% కరెక్ట్. బీజేపీ కోటేసినా మన మంజీర నదిలో వాడేసినా గంతే, అది ఎందుకు పనికిరాదని మనవి చేస్తా ఉన్నా. యువకులు ఒక గాడి పిల్లవాడు కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లు వేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు, తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి.